नमस्ते वेलकम टू V90 न्यूज హైదరాబాద్లోని కలసిగూడలో నాలలో పడి మరణించిన బాలిక మౌనిక కుటుంబ సభ్యులకు ప్రభుత్వం మండగా ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బాలిక కుటుంబాన్ని పరామర్శించి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చెక్కును మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మౌనిక మృతి ఘటన చాలా బాధాకరమని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ పరామర్శలో డిప్యూటీ మేయర్ నాయకులు పాల్గొన్నారు. ఒక అబంశుభం నిలవనటువంటి చిన్న అమ్మాయి మౌనిక మరణించినటువంటి సంఘటన అందరినీ కలిసి వేసినటువంటి సంఘటన. బట్ వాళ్ళది ఒక పేద మధ్యతరగతి కుటుంబం. చనిపోయినటువంటి అమ్మాయిని మనం తేలేకపోయినప్పటికీ కనీసం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనేటువంటి ధర్మం మన పైన ఉంది. అందుకే నిన్న సాయంత్రం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం, వారి యొక్క తల్లిదండ్రులు, రెండోది ఆ అమ్మాయి వాళ్ళ బ్రదర్, వాళ్ళ బంధువులు మనందరూ ఉంటూ వాళ్ళు బాగా బాధపడుతున్నటువంటి సందర్భం. చనిపోయిన నుంచి ఇప్పటి వరకు కూడా అంటే మనందరికీ తెలుసు, ఒక చిన్న అమ్మాయి రెగ్యులర్గా మన ఇంట్లో ఆడుకునేటువంటి అమ్మాయి, స్కూల్కి పోయినా మార్కెట్కి పోయినా ఎక్కడికి పోయినా కానీ ఆ అమ్మాయితో ఉన్నటువంటి అనుబంధం తల్లిదండ్రులకు అవి మర్చిపోలేనటువంటి అనుబంధం. బట్ ఆ బాధ అనేది మన కుటుంబాన్ని కలిసి వేయడమే కాకుండా సమాజాన్ని కూడా కలిసి వేసింది. బట్ తల్లిదండ్రులకు మనం ఏం చేసినప్పటికీ ఆ బాధ తీరేటువంటి అంశం కాదు. అయినప్పటికీ మరి ఈరోజు వారికి ఒక 5 లక్షల రూపాయలు, ఈ 5 లక్షలే కాకుండా ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం. ఇంకా భవిష్యత్తులో ఏం చేయాలో నేను ఒక 10 రోజులు అయిన తర్వాత మళ్ళీ పిలిపించుకొని మాట్లాడి అన్ని విధాలుగా ఆదుకోవడం జరుగుతుంది. రెండోది ఏంటంటే మున్సిపల్ అధికారులకు, వాటర్ బోర్డ్స్, ఎలక్ట్రిసిటీ అధికారులకు కూడా నేను మాట్లాడటం జరిగింది. ఎందుకంటే ఇంకా 2-3 రోజులు వర్షం ఉన్నాయి, కొంత అలర్ట్గా ఉండవలసినటువంటి అవసరం ఉంది. రెండోది అన్ఫార్చునేట్ ఏంటంటే కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ప్రభుత్వం మరి కేటీఆర్ గారు ఎంత ఎఫర్ట్ పెడుతుండో హైదరాబాద్ విషయంలో మీకు అందరికీ తెలుసు. మీకు ఒకవైపున స్ట్రాటజిక్ నాలా కావచ్చు, రోడ్ కనెక్టివిటీ కావచ్చు, దీంతోపాటు చాలా అద్భుతాలు జరుగుతున్నప్పటికీ కొన్ని కొన్ని సంఘటనలు అయితే గతంతో పోల్చుకుంటే మీకేంటంటే ఇంత భారీ వర్షాలు మీరు చూసారు గతంలో భారీ వర్షాలు వచ్చినప్పుడే ఏది జరిగినా కానీ ప్రజలకు అన్యాయం జరగదు. ఎందుకంటే చాలా పేద మధ్యతరగతి కుటుంబాల ప్రజలు ఉంటారు, చిన్న చిన్న ఇళ్లలో నివాసం ఉంటుంది. రైతు చూడండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి 40-50 సంవత్సరాల నుంచి అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, రకరకాల ఇబ్బందుల మధ్యన కొన్ని అంశాలు ఇట్లా మిగిలిపోతుంది. బట్ ఏదేమైనప్పటికీ మా ప్రభుత్వం అన్ని విధాలుగా మరి అలర్ట్గా ఉండడమే కాకుండా ప్రజల్ని రక్షించుకోవడానికి ఏదన్నా చిన్న సంఘటన జరిగినా మా ఆవేదన బాధ అనేది మరి వెంటనే ఉంటుంది. జరిగిన సంఘటన 2 రోజుల క్రితం